నమస్కారం, తులసి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సెలవులో ఉన్న ఈడీ న్యాయమూర్తి హైదరాబాద్ కు పయనమై కూడా తాడేపల్లికి వెనుదిరిగిన సీఎం జగన్. పవన్ కొత్త లుక్ చూసి సంబరపడిపోతున్న అభిమానులు. న్యూ లుక్ లోనే పాండ్యం జన సైనికులతో భేటీ. ఆమ్ ఆద్మీతో పాటు కాంగ్రెస్ పార్టీలకు ఈడీ జలక్. సిఏఏ వ్యతిరేక నిరసనలకు సొమ్మెక్కడి నుండి వస్తుందని నిలదీసిన అధికారులు. భక్తజన సందోహం మధ్య గద్దెనెక్కిన సమ్మక్క. ప్రపంచం నలుమూలల నుండి తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. రుణాలు చెల్లించాలంటూ బాలకృష్ణ చిన్నల్లుడికి బ్యాంకు నోటీసులు. పలుమార్లు సంప్రదించినా ప్రయోజనం లేకపోవడంతో నోటీసులు ఇచ్చామన్న బ్యాంకు అధికారులు. అరుదైన రికార్డు సొంతం చేసుకున్న బాలీవుడ్ బాద్షా. ట్విట్టర్లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న రెండవ భారతీయుడిగా గుర్తింపు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు హైదరాబాద్ నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా ఆయన ప్రయాణం చివరి నిమిషంలో రద్దయింది. నాంపల్లి కోర్టులో సిబిఐ ఈడీ న్యాయమూర్తి సెలవులో ఉండడంతో జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు. తనపై ఉన్న ఈడీ అక్రమాస్తుల కేసు విచారణకు జగన్ హాజరు కావాల్సిందేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ క్రమంలో నేడు జగన్ హైదరాబాద్కు రానున్నారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే న్యాయమూర్తి సెలవులో ఉన్నారని ఇక్కడ న్యాయవాదులు సీఎంఓ కార్యాలయానికి సమాచారం ఇవ్వడంతో ఆయన ప్రయాణం వాయిదా పడింది. ఆ సమయానికే జగన్ గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరారు. చివరి సమయంలో ప్రయాణాన్ని రద్దు చేసుకున్న జగన్ నేడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కొన్ని విభాగాల సమీక్షలు నిర్వహిస్తారని సమాచారం. దివంగత టీడీపీ నేత మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకుని టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనను స్మరించుకున్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు ప్రభావితులై అధ్యాపక వృత్తి నుంచి రాజకీయాల్లోకి ప్రవేశించిన సీనియర్ నేత స్వర్గీయ గాలి ముద్దుకృష్ణమనాయుడు అని గుర్తు చేసుకున్నారు. శాసనసభ సభ్యునిగా, మంత్రిగా, శాసనమండలి సభ్యునిగా ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఆయన ద్వితీయ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 70 ఏళ్ల వయసులో అనారోగ్యం కారణంగా కన్నుమూసిన ముద్దుకృష్ణమనాయుడు పుత్తూరు నియోజకవర్గం నుండి 6 సార్లు, నగరి నియోజకవర్గం నుండి 1 సారి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాజా లుక్ అభిమానులకు ఆనందం పంచుతోంది. గత ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి దిగిన పవన్ తెలుగు తెరకు దాదాపు దూరమయ్యారు. ఇప్పటి వరకు ఒక్క సినిమాలోనూ నటించని ఆయన తాజాగా 3 సినిమాలు అంగీకరించారు. ఇందులో ఒకటి బాలీవుడ్ సినిమా పింక్ రీమేక్ కాగా క్రిష్ హరీష్ శంకర్లతో మరో 2 సినిమాలు చేస్తున్నారు. రాజకీయాల్లో అడుగుపెట్టిన తర్వాత గుబురుగెడ్డం, ఒత్తైన జుట్టు, మీసాలతో కన్పించిన పవన్ ఇప్పుడు సరికొత్త లుక్లో కనిపించారు. అయితే ఫిబ్రవరి 6వ తారీఖున కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ జనసేన కార్యకర్తల సమావేశంలో పవన్ కొత్త లుక్లో కనిపించారు. ఈ సమావేశానికి హాజరైన పవన్ మునుపటి పవర్ స్టార్ ను తలపించారు. నున్నటి షేవ్లో, గుబురు మీసం, ఒత్తైన జుట్టుతో హాజరయ్యారు. 2 ఏళ్ల తర్వాత పవన్ ను ఇలా చూసిన అభిమానులు తెగ సంబరిపడిపోతున్నారు. పింక్ షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ అందులో భాగంగానే గుబురుగెడ్డాన్ని తొలగించారు. సినిమాలో పవన్ న్యాయవాది పాత్ర పోషిస్తున్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఏపీ రాజధాని అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధానిపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ చెప్పిన సమాధానంలో పూర్తి స్పష్టత ఉందన్నారు. రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని అంశమేనని పునరుద్ఘాటించారు. ఏపీ రాజధానిపై కేంద్రం వైఖరి మారబోదని స్పష్టం చేశారు. అయితే పార్టీ పరంగా ఏపీ రాజధాని అమరావతేనని తాము రాజకీయ తీర్మానం చేశామని చెప్పారు.
అమరావతి నుంచి రాజధానిని తీసేయాలని తమకేమీ కోరిక లేదని, కక్ష అంతకన్నా లేదని జీవీఎల్ స్పష్టం చేశారు. రాజకీయ కారణాలు అసలే లేవని, దీనిపై అపోహలు సృష్టించడం తప్ప మరొకటి కాదన్నారు. అయితే ఈ అంశానికి కోర్టులో పరిష్కారం లభించవచ్చని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే కాబట్టి రాష్ట్ర పరిధిలో ఎక్కడైనా రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రం చెప్పిందని వివరించారు. ఈ వైఖరిని ప్రతిఘటించాలనుకుంటే ఎవరైనా కోర్టును ఆశ్రయించవచ్చని సూచించారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావుపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్కు ఆయన ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాజధాని అమరావతి విషయంలో జీవీఎల్ చేస్తున్న ప్రకటనలపై నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ భాజపా వైకాపాలపై నిప్పులు చెరిగారు. బీజేపీ వైసీపీ కలిసి కాపురం చేస్తున్నాయని, అదేదో లీగల్ గా చేస్తే ఎవరికి ఎటువంటి అభ్యంతరం ఉండదన్నారు. బీజేపీ నాయకులు కేంద్రంలో ఒక నాటకం, రాష్ట్రంలో మరో నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాలకు తెలియకుండా రాష్ట్రంలో ఏమీ జరగడం లేదన్నారు. మూడు రాజధానులపై నారాయణ మాట్లాడుతూ హైకోర్టు ఎక్కడ పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని, కానీ సచివాలయం అసెంబ్లీ మాత్రం ఒక్కచోటే ఉండాలని తేల్చి చెప్పారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బాంబు పేల్చింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు డబ్బు ఎక్కడి నుంచి సమకూరుతున్నాయన్న ప్రశ్నతో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీల నెత్తిన బండపడినట్టయింది. సిఏఏకు వ్యతిరేకంగా షహీన్బాగ్లో జరుగుతున్న ఆందోళనకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నిధులు సమకూరుస్తుందని ఆరోపించిన ఈడీ ఆ సంస్థ చీఫ్తో కాంగ్రెస్ ఆప్ నాయకులకు సంబంధాలున్నాయని పేర్కొంది. ఈ మేరకు తన దర్యాప్తు నివేదికను కేంద్ర హోంశాఖకు అందజేసింది. పిఎఫ్ఐ రెహబ్ ఇండియా ఫౌండేషన్కు సంబంధించి 15 బ్యాంకుల్లో ఉన్న 73 ఖాతాల్లో 120 కోట్లు జమ అయినట్టు హోంశాఖకు సమర్పించిన దరఖాస్తులో ఈడీ పేర్కొన్నట్టు తెలుస్తోంది. అంతేకాక ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్, ఉదిత్ రాజ్ సహా పలువురు కాంగ్రెస్ నాయకులతో పిఎఫ్ఐ ఢిల్లీ అధ్యక్షుడు పర్వాజ్ అహ్మద్ సంప్రదింపులు జరిపారని ఈడీ తన నివేదికలో పేర్కొందని సమాచారం. పారిశ్రామిక రంగానికే తలమానికంగా చెప్పుకుంటున్న అంతర్జాతీయ కార్ల తయారీ సంస్థ కియా మన తమిళనాడుకు వెళ్ళిపోతుందా? రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన విధానాలతో అసంతృప్తిగా ఉన్న కియా సంస్థ ప్రతినిధులు తమిళ తమ్మీలతో చర్చలు మొదలుపెట్టేశారా? ఈ విషయాలు నిజమేనంటూ ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ కొన్ని కథనాలు ప్రచురించింది. వాటిని కొన్ని ఆంగ్ల పత్రికలు ప్రముఖంగా ప్రచురించడంతో సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే దీనిపై రాష్ట్రంతో పాటు ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో దీనిపైనే ప్రధానంగా చర్చ జరిగింది. వైకాపా దుశ్చర్యల వల్లే ఈ పరిస్థితి దాపరించిందని, అంతర్జాతీయ సంస్థ ప్రతినిధులతో ప్రవర్తించే తీరు ఇదేనా అంటూ తెదేపా అధినేత మండిపడ్డారు. పరిశ్రమలు తరలిపోతే ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించారు. ఇదిలా ఉండగా అంతర్జాతీయ పత్రిక ప్రచురించినవి తప్పుడు కథనాలని వైకాపా మంత్రులు కొట్టిపారేశారు. కియా సంస్థ ఎండీతో తాను స్వయంగా మాట్లాడానని, వారు ఎక్కడికి తరలిపోవటం లేదని తనకు చెప్పారు అని ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంట్లో వివరణ ఇచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాల రామారం హాజీపూర్లో అత్యాచారం వరుస హత్యల కేసులో నిందితుడు మర్రి శ్రీనివాసరెడ్డికి మరణదండన ఖరారైంది. ఈ కేసులో విచారించిన నల్గొండలోని మొదటి సెషన్స్ కోర్టు తుది తీర్పును వెలువరించింది. బాధితులు 3 బాలికలు కావడంతో నిందితునికి మరణదండన విధిస్తున్నట్లు పేర్కొంది. ఈ కేసులో బాలికపై అత్యాచారం, హత్య జరిగినట్లు తేలడంతో నిందితుడిపై పోలీసులు ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. దీంతో నల్గొండలోని మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టునే ఫోక్స్ కోర్టుగా మార్చి ఈ కేసును త్వరితగతిన వివరించారు. ఈ కేసు తీర్పు సందర్భంగా కోర్టు హాలు ప్రజలతో కిక్కిరిసింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చాలా కాలం తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏపీ రాజకీయాలకు సంబంధించి అనేక అంశాలపై స్పందించారు. ఓ మీడియా ప్రతినిధి ఆయనను పవన్ కళ్యాణ్ సినీ రీఎంట్రీ అంశంపై మాట్లాడాలని కోరారు. అందుకు ఆయన బదులిస్తూ పవన్ సినిమాల్లో నటించాలని మొట్టమొదట కలిసినప్పుడే చెప్పానని ఉండవల్లి తెలిపారు. అయితే రాజకీయాలు, సినిమాలు రెండూ కుదరవని పవన్ చెప్పాడని, కానీ ఇప్పుడు కుదురుతోందని అన్నారు. పవన్ సినిమాలు చేయడాన్ని తాను పూర్తిగా సమర్థిస్తున్నానని చెప్పారు. జనసేన బీజేపీల మధ్య పొత్తు గురించి స్పందిస్తూ పవన్ అధికారంలో లేడు కాబట్టి ఎవరితో పొత్తు పెట్టుకున్నా పర్వాలేదని అన్నారు. పొత్తులకు సిద్ధాంతాలతో పనేముందని ఉండవల్లి వ్యాఖ్యానించారు. బాలీవుడ్ సూపర్ స్టార్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అమితాబ్ బచ్చన్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. ట్విట్టర్లో అత్యధిక మంది ఫాలోవర్లు ఉన్న 2వ భారతీయ ప్రముఖుడిగా గుర్తింపు పొందారు. 5 కోట్ల మంది ఫాలోవర్లతో తొలిస్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉండగా, 4 కోట్ల మంది ఫాలోవర్లతో బిగ్ బి ఆ తర్వాత స్థానాన్ని దక్కించుకున్నారు.
అంతేకాదు అమితాబ్ కు ఫేస్బుక్ లో 2,79,00,000 మంది, ఇన్స్టాగ్రామ్ లో 1,42,00,000 మంది అభిమానులు ఫాలో అవుతుండడం విశేషం. కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా అత్యంత వేగంగా 4 కోట్ల మంది అభిమానుల క్లబ్ కు చేరువవుతున్నారు. ప్రస్తుతానికైతే బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ 3,94,00,000 మంది ఫాలోవర్స్ తో 3వ స్థానంలో ఉన్నారు. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైనందున తెలుగుదేశం పార్టీ నేత హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీ భరత్ ఆయన కుటుంబీకులకు బ్యాంకు నోటీసులు వెళ్ళాయి. హైదరాబాద్ అబిడ్స్లోని కరూర్ వైశ్య బ్యాంక్ నుంచి టెక్నో ఎనిక్ ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట గతంలో రుణాన్ని తీసుకున్న వీరు దాన్ని తిరిగి చెల్లించలేదని తెలుస్తోంది. ఈ విషయంలో వారిని పలుమార్లు సంప్రదించినా ప్రయోజనం లేకపోయిందని బ్యాంకు వర్గాలు అంటున్నాయి. దీంతో వారికి నోటీసులు పంపించామని, తదుపరి ఆస్తులు జప్తు చేసే కార్యక్రమాలను కోర్టు అనుమతితో ప్రారంభిస్తామని ఓ అధికారి వెల్లడించారు. కాగా ఈ నోటీసులు శ్రీ భరత్తో పాటు ఆయన తండ్రి పట్టాభి రామారావు, ఆయన సోదరుడు లక్ష్మణరావు తదితరుల పేరిట జారీ అయినట్టు సమాచారం. కరోనా వైరస్ దెబ్బకు చైనా వెలవెల్లాడిపోతుంది. నిత్యం అత్యంత రద్దీగా ఉండే చైనాలోని ప్రధాన నగరాల రహదారులన్నీ కర్ఫ్యూ విధించినట్టుగా ఖాళీగా ఉంటున్నాయి. జనాలెవరూ తమ ఇళ్ల నుంచి బయటకు కూడా రావడం లేదు. వైరస్ కారణంగా 564 మంది చనిపోయారని చైనా అధికారికంగా ప్రకటించింది. కానీ చైనాలోని అతిపెద్ద ఆన్లైన్ న్యూస్ వెబ్సైట్ ఒకటి భయంకర నిజాన్ని వెల్లడించింది. చైనాలోని కరోనా వైరస్ 154,023 మందికి సోకిందని, వీరిలో 24,589 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. దీంతో చైనాలో తీవ్ర కలకలం రేగింది. ఆ తరువాత ఆ వెబ్సైట్ తన గణాంకాలను మార్చింది. 144,456 మంది వైరస్ బారిన పడ్డారని, వీరిలో 304 మంది చనిపోయారని తెలిపింది. అయితే ప్రజల్లో ఆందోళన ఏమాత్రం తగ్గడం లేదు. ఆ వెబ్సైట్ ఖచ్చితమైన వివరాలనే వెల్లడించిందని, ప్రభుత్వం హెచ్చరికలతో గణాంకాలను మార్చిందని పలువురు ఆరోపిస్తున్నారు. మరోవైపు చైనాలో వైరస్ శరవేగంగా వ్యాపిస్తోంది. వుహాన్లోని 1,00,000 నుంచి 3.5 లక్షల వరకు దీని బారిన పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమరావతి పరిరక్షణ సమితి ఐకాసా నేతలు ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో వారు పలువురు నేతలను కలుసుకున్నారు. ఇప్పటికే వారు రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కూడా కలిశారు. తాజాగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో వారు భేటీ అయ్యారు. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సైతం సూచనలు చేయాలని రాష్ట్రపతికి విన్నవించారు. అమరావతి కోసం రైతులు చేసిన త్యాగాలను నేతలు వివరించారు. గత 52 రోజులుగా రాజధాని కోసం రైతులు, రైతు కూలీలు, మహిళలు చేస్తున్న శాంతియుత నిరసనలను రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందిన మేడారం జాతరలో ప్రధాన ఘట్టం ప్రారంభమైంది. అశేష జనసమూహం మధ్య చిలకలగుట్ట నుంచి బయలుదేరిన సమ్మక్క మేడారానికి చేరుకొని గద్దెనెక్కింది. భక్తులు చేస్తున్న సమ్మక్క నామస్మరణతో మేడారం పరిసరాలు మార్మోగుతున్నాయి. సమ్మక్క రాకకు సూచనగా ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో భక్తులు ఒక్క పెట్టున సమ్మక్క నామస్మరణతో ముందుకు కదిలారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన గిరిజనులు నృత్యాల నడుమ సమ్మక్క గద్దెనెక్కింది. మరోవైపు గుట్ట కింద మేడారం, గద్దె పరిసర ప్రాంతాల్లో వేచి ఉన్న సమ్మక్క గద్దెనెక్కిన దృశ్యాన్ని చూసి పులకరించిపోయారు. భక్త జనసందోహంతో జంపన్న వాగు సైతం జనసంద్రంగా మారింది. ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆ రాష్ట్ర గవర్నర్ తమిళసై అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ప్రభాస్ కథానాయకుడిగా యువీ క్రియేషన్స్ వారు ఓ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో కృష్ణంరాజు ఒక భాగస్వామిగా ఉన్నారు. ఈ సినిమాకి మొదటి నుంచి జాన్ అనే టైటిల్ను అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యువీ క్రియేషన్ వారు తాజాగా ఓ డియర్ రాధేశ్యామ్ అనే 2 టైటిల్స్ను రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది. ప్రభాస్ సినిమా కోసమే ఈ టైటిల్స్ను రిజిస్టర్ చేయించి ఉంటారనే విషయం స్పష్టంగా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ప్రభాస్ పూజ హెగ్డే చేస్తున్న ఈ సినిమా ప్రేమ కథాంశం కావడం వలన ఈ సినిమా కోసమే టైటిల్స్ను రిజిస్టర్ చేయించారనే టాక్ ఫిలిం నగర్లో వినిపిస్తోంది. గతంలో ప్రభాస్కి డార్లింగ్ వంటి టైటిల్ కలిసి రావడం వలన కూడా ఇప్పుడు ఈ టైటిల్ మార్పుకు కారణం కావచ్చని కొందరు భావిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సెలవులో ఉన్న ఈడీ న్యాయమూర్తి హైదరాబాద్కు పయనమై కూడా తాడేపల్లికి వెనుదిరిగిన సీఎం జగన్. పవన్ కొత్త లుక్ చూసి సంబరపడిపోతున్న అభిమానులు. న్యూ లుక్లోనే పాండ్యం జన సైనికులతో భేటీ. ఆమ్ ఆద్మీతో పాటు కాంగ్రెస్ పార్టీలకు ఈడీ జలక్.
సిఏఏ వ్యతిరేక నిరసనలకు సొమ్మెక్కడి నుండి వస్తుందని నిలదీసిన అధికారులు. భక్త జన సందోహం మధ్య గద్దెనెక్కిన సమ్మక్క. ప్రపంచం నలుమూలల నుండి తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. రుణాలు చెల్లించాలంటూ బాలకృష్ణ చిన్నల్లుడికి బ్యాంకు నోటీసులు. పలుమార్లు సంప్రదించినా ప్రయోజనం లేకపోవడంతో నోటీసులు ఇచ్చామన్న బ్యాంకు అధికారులు. అరుదైన రికార్డు సొంతం చేసుకున్న బాలీవుడ్ బాద్షా. ట్విట్టర్లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న రెండవ భారతీయుడిగా గుర్తింపు. ఈ వార్తలో ఇంతటితో సమాప్తం. నమస్కారం. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.